తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మహంతిపాలెంలో తోటమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాపురం పంచాయతీ గోర్లపేటలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఇల్లు తాలూకా బాధితులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం అందించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు గోర్ల విజయ్ కుమార్ నివాసంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్తతో ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ప్రతి కార్యకర్తతో కూడా కలిసి మీరు ఏ పోరాటం చేద్దామనే కూడా మీ అందరితో పాటు కలిసి ముందు అడుగేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేశారు. మరి ఈరోజు మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళు ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా ఏది చెప్పినా కూడా అబద్ధమే. ఒక మూడు రాజధానులు తీసుకుందాం, ఫస్ట్ రాజధాని కోసం మాట్లాడుకుంటే అమరావతి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక బస్సులో కూర్చొని ఉన్నప్పుడు ఆయన మూడు బిల్డింగ్లు కట్టారు, ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్. వీటిని రాజధాని అనాలా అనకూడదా? తాత్కాలికం అని చెప్పి అన్నారు అంటున్నారు. ఆయన కేవలం అన్నదేంటి, ఇప్పుడు ఇది కట్టుకున్నాం, ఇంకా అద్భుతంగా నిర్మించుకుందాం, రానున్న రోజుల్లో ఇదో గొప్ప ఊరు కింద మారుతున్నప్పుడు ఇంకా పెద్ద అసెంబ్లీ కడదాం, ఇంకా పెద్ద హైకోర్టు కడదాం, ఇంకా పెద్ద సెక్రటేరియట్ కడదాం అన్నారు తప్ప ఈ బిల్డింగ్లు వదిలేద్దాం వెళ్ళిపోదాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ అన్నది లేదు. మరి ఈరోజు మనం చూస్తే వైఎస్ఆర్సీపీ మూడు రాజధానులు అంటుంది. మూడు రాజధానులు అంటే ఏంటి? ఒక మనిషికి సపోజ్ ఒక కోర్టులో కేసు ఉంది అంటే కర్నూలులో కేసు కోర్టు పెడతారంట. ఆ కేసు కోసం వచ్చి ఏదైనా ఎమ్మెల్యేని కలాలి అనుకుంటే ఆయనేమో అసెంబ్లీ విజయవాడలో ఉంటుంది, దానికి సంబంధించిన ఏదైనా ఫైల్ ఉంటే అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఉంటుంది. ఒక పేదవాడు పొద్దున్న లేస్తే కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు మూడు రాజధానుల మధ్యన తిరగమంటే ఎలా తిరగగలడు? ఇది ఏమైనా ఒక ఆలోచన ఉన్న నాయకుడు ఎవరైనా చేయగలరా? అందుకే జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్ పరిపాలన అంటున్నాము అంటే ఇది కారణం. అదేవిధంగా ఈరోజు మన లోకల్గా మన నియోజకవర్గానికి వస్తే తోటపల్లి, ఆ రోజు దగ్గర దగ్గర